హలో హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు తెలుగు రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ ఎలా ఉన్నారు అదే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్, నాదొక రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే కింద రెడ్ అక్షరాలతో రాసి ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే గంట సింబల్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసిన తర్వాత ఆల్నే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో అనేది చేసినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ నా వీడియో అనేది మీరు చూడొచ్చు. కొత్తగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి. అలాగే ఈ వీడియో అయితే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. కొత్తగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి. సరే అయితే ఆలోచన లేకుండా వీడియోకి వెళ్ళిపోదామా. ఇక్కడ వచ్చేసి మార్నింగే వ్యూ అనేది చూపిస్తున్నానండి. ఇవాళ మార్నింగే కొంచెం చినుకులు పడి ఎండ కాచింది, రెయిన్బో అనేది వచ్చిందన్నమాట, అది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నేను రెయిన్బో చూడండి ఎంత బాగుందో, చూసారు కదా. మన రెసిపీలోకి వచ్చేద్దాం. పప్పు గోంగూర వండుతున్నానండి మార్నింగ్. ఇది గోంగూర, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ తీసుకున్నాను నేను 2 కప్పులు. ఆ కప్పుతో 2 కప్పులు కొంచెం వేసుకున్నాను. వేసుకొని మెజర్మెంట్ చూపిస్తాను చూడండి మీకు. 2 కప్పులు నాలుగు వేసుకొని ఒకసారి పప్పుని అనేది 1-2 సార్లు వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వాష్ చేసేసుకున్నానండి. పప్పు అనేది ఒక్కొక్కళ్ళు నానబెట్టి వండుతారు, ఒక్కొక్కళ్ళు వేపుతారు. నేను నానబెట్టి వండుతానండి. నాకు వేపిన పప్పు చరణ పప్పు అన్న పెద్ద ఇష్టం ఉండదు. నేను కుక్కర్ వాడిన కాడి నుంచి కూడా నేను ఇలాగే, నాకు తెలిసినప్పుడు కాడి నుంచి నేను ఇలాగే వండుతాను. నా మ్యారేజ్ అయిన కాడి నుంచి మా అమ్మ కూడా ఇలాగే ఉండేదండి, అందుకని నేను కూడా ఇలాగే వండుతాను. అయితే ఇక్కడ పచ్చిమిర్చి అనేది గోంగూరలోకి ఎక్కువ పడుతుందండి, అందుగురించి అని అనేసి ఒక 15 పచ్చిమిరకాయలు అనేది తీసుకున్నాను. అలాగే పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటాలు కూడా నేను ఎక్కువ వేయట్లేదు, ఒక్కటే వేసుకున్నాను. అందుగురించి ఈ టమాటా కూడా హైబ్రిడ్ది కాదండి, నాటుది అన్నమాట, పుల్లగా ఉంటుంది కదని ఒక్కటే వేసుకున్నాను. పప్పులోకి గోంగూర వేసినప్పుడు టమాటాలు అన్నీ ఎక్కువ పట్టవన్నమాట. నేను గోంగూర చెప్పాను కదండి, ఆ రోజు తెప్పించేసి ఆ రోజు నైటే కోసేసుకుని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట, కవర్లో వేసేసుకుని. ఇక మార్నింగే ఇంకొకసారి మళ్ళీ ఒకసారి కడిగేసుకుని ఇదంతా కూడా ముక్కలుగా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకుని ఈ కుక్కర్లో అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా త్వరగా అనేది కుక్కర్ అయితే ఉడికిపోద్ది అన్నమాట, పప్పు అయితే ఉడికిపోద్ది అన్నమాట. కుక్కర్లో వేసుకోవడం వల్ల ఒక 3 విజిల్స్ అయితే సరిపడతాయండి. ఎక్కువ నీళ్లు పోసిన నీళ్ళు ఎక్కువ పొంగిపోయి అదంతా మెస్సీ అయిపోద్ది, మనకి పప్పు కూడా త్వరగా ఉడకదు. అందుకాబట్టి ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టుగానే మనం వేసుకోవాలి వాటర్ కూడా. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను, 1 స్పూను కారం వేసుకుంటున్నాను, అంతేనండి. కొంచెం దానికంటే మనం తీసుకున్న పప్పు అంటే నాకు గ్లాసున్నర అవుతుంది, అంటే గ్లాసులో సగానికి అవుతుంది మాట పప్పు. అందు కాబట్టి ఈ లోటాతో నేను 2 లోటాలు వేసుకున్నాను. అంటే మరీ గట్టిగా ఉంటే పిల్లలకి గొంతు అడ్డబడినట్టు ఉంటుంది కదా, అందుకు కాబట్టి కొంచెం పలచగా అనేది చేస్తాను అన్నమాట. ఇక్కడైతే విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట, విజిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి 1-3 విజిల్ అనేది వేయించేసుకుంటే మన పప్పు అనేది చక్కగా ఉడికిపోద్ది అన్నమాట. విజిల్ అనేది వేయించేసుకున్నాను, విజిల్ తీసేసి చూపిస్తాను మీకు. చూడండి పప్పు అనేది ఎంత బాగా కుక్ అయిపోయింది అనేది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి ఒకసారి చాలా మెత్తగా అనేది, నీళ్లు కూడా అసలు కుక్కర్ మీరు చూసారు కదా, కుక్కర్ అసలు ఒక్క చుక్క కూడా పైకి రాలేదు, చూసారా? కరెక్ట్గా మనం నీళ్లు వేసుకుంటే పైకి అనేది కుక్కర్ పొంగదు, అలాగే గ్యాస్ కూడా మెస్సీ అవ్వదు. చూడండి గ్యాస్ దగ్గర కూడా అసలు మెస్సీ అవ్వలేదు. ఒక్కొక్కసారి నేను హడావిళ్ళు పోసేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఒకసారి పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా నేను పక్కకి సపరేట్ చేసేసుకుని పప్పు గుత్తి సహాయంతో ఒక్కసారి ఇలా మెదిపేసుకున్న తర్వాత కళ్ళుప్పు అనేది యాడ్ చేసుకోండి. కళ్ళుప్పు అనేది 2 స్పూన్లు యాడ్ చేసుకుని నేను పప్పులోకి పులుసుల్లోకి ఓన్లీ ఫ్రై ఐటెంలోకి మాత్రమే
సాల్ట్ అనేది అచ్చాత్రం మిగతా అన్నిటిలోకి కళ్ళుప్పు అనేది వేస్తాను. ఇక్కడైతే ఇంకా అంతా మీది తీసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అనేది వేసుకుంటాను. అలాగే ఇక్కడ తాలింపు కోసం కొంచెం ఆయిల్ అనేది వేసుకుని, అంటే నెయ్యి కలుపుదామని అనేసి నేను తక్కువ ఆయిల్ వేస్తానండి. అందు గురించి అనేసి వెల్లుల్లి రబ్బలు ఒక 6 తీసుకున్నాను. అలాగే ఆవాలు తీసుకున్నాను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు అనేది వేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చి ఇంగువ అనేది లాస్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనేది కలిపేసుకుంటే ఒకసారి ఇదంతా కలిపేసుకున్నాను. ఎక్స్ట్రా వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా కూడా పప్పులో అనేది యాడ్ చేసేసుకుంటాం. అలాగే మన ఎమ్మి పప్పు గోంగూర అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి టేస్ట్ చేయడం అయితే అయిపోయింది కాబట్టి చెప్తున్నాను అన్నమాట, చాలా బాగుందండి. అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మా వారు ఫిష్ అయితే తీసుకొచ్చారండి. మీకు చాలాసార్లు చేపల వేపుడు అనేది మీకు చాలాసార్లు పోస్ట్ చేశాను కాబట్టి మీకు బోర్గా ఉంటుందేమోనని అనేసి వీడియో అయితే తీయలేదు. ఇంకా అందు గురించి అనేసి ఎక్కువ పెద్దదే చేప తీసుకొచ్చారు. మిగతా పులుసుకుని చేసి ఇవన్నీ ఫ్రై చేసేసాను అనమాట. అంటే పప్పు ఉంది కదా అని అనేసి ఫ్రైని ఇలా చేశాను. ఈసారి చాలా అంటే చాలా బాగుందండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయేలాగే కదా నేను చూపిస్తూ ఉంటాను. అందు గురించి అని అనేసి ఇందుకు అస్తమాలు ఇదే కదా చూపిస్తున్నాను అని అనేసి వీడియో అయితే షూట్ చేయకుండా మామూలుగా ఇదైతే చూపిస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అప్పుడు ఇంకా పిల్లలకి నేను ఏంటంటే ఇంకా రైస్ అనేది పెట్టి చేప ముక్క అనేది వేసి పప్పు గోంగూర అనేది పప్పు గోంగూర కాంబినేషన్తో చేపల ఫ్రై అనేది చాలా బాగుంటుంది కదండి. అందుగురించి అని పిల్లలకి ఇంకా అలా పెట్టాను. అలాగే బజ్జీలు మినప్పిండి అనేది కొంచెం మిగిలిపోయింది నాదన్నమాట. ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోయింది, అది కొంచెం నేను బజ్జీలు రేపు వద్దున్న బజ్జీలు వేద్దాం గురించి వేయడం కోసమని బ్యాటర్లో కొంచెం మైదా అనేది కలుపుకొని కొంచెమే మిగిలింది అంటే 1 కప్పు పెద్దది మిగిలింది అన్నమాట పిండి అనేది. దానికి నేను 1 పావు కేజీ మైదా అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే నా పెంకు పురుగులు లాంటివి పడుతూ ఉంటాయి కదా, అందుగురించే నేను మైదా ఎప్పుడైనా సరే జల్లించుకుని వేసుకుంటాను అన్నమాట ఈ పిండిలో కలుపుకునేటప్పుడు. ఇక్కడ ఒకసారి మొత్తమంత పిండి అనేది యాడ్ చేసుకుని ఒకసారి జల్లెడ అనేది పట్టేసుకుంటాను అన్నమాట. ఇక్కడ జల్లెడ అనేది వేసేసుకున్నాను. ఒకసారి మళ్ళీ ఇంకొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి జల్లిచ్చేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఎప్పుడు కూడా ఇడ్లీ పిండి అదే ఇడ్లీ బ్యాటర్ అనేది మిగిలిపోతే లాస్ట్లో కొంచెం పిండి మిగిలిపోద్ది కదండి, దాంట్లో ఇప్పుడు మైదా వేసి ఇక బజ్జీల కింద కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కొంచెం వేసి నేను మార్నింగే ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను. బాగా ఎక్కువ మిగిలిపోతే ఇంకా పొద్దున్న వాటికి కొంచెం పెరుగు అనేది యాడ్ చేస్తున్నానండి. పెరుగు అనేది కొంచెం పుల్లట పెరుగు అయితే గుల్లగా వస్తుందన్నమాట. అంటే వంట సోడా అనేది వేయకుండా బజ్జీలు అనేది క్రిస్పీగా వస్తాయన్నమాట. పెరుగు అనేది మొత్తం అంతా అంటే కొంచెం అంటే ఒక చిన్న గ్లాసుడు టీ గ్లాసుడు 2 వేసుకున్నానమాట నేను ఇక్కడ పెరుగు అయితే. ఇదంతా కూడా ఒకసారి మొత్తం అంతా కూడా మైదా అలాగే మన పిండి మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అనేది పెరిగిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఇలాగా కలిపేసుకుంటాను అన్నమాట. ఈ బ్యాటర్ని కన్సిస్టెన్సీలో వేసుకోవాలండి, వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. వాటర్ వేసుకుంటాం వల్ల ఏమవుద్దంటే మార్నింగ్కి ఇది ఇంకా పొంగిపోయి ఏంటంటే లూజ్గా అయిపోయి బజ్జీ అనేది గుల్లగా రాదన్నమాట. అదే మెత్తగా వచ్చి నూనె ఎక్కువ పీల్ చేసుకుంటుంది. గట్టిగానే మనం కలుపుకోవాలండి. ఇక్కడ అంతే కలిపేసుకున్నాను, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఇంకా మార్నింగే మీకు చూపిస్తాను అన్నమాట బజ్జీలు వేయడం అనేది. ఇక్కడ నేను టీ పెట్టాను ఈ బ్యాటర్ కలుపుకునే లోపు, ఇది మరిగిపోయింది అన్నమాట. ఇక మళ్ళీ ఇంకా పాలు అనేది యాడ్ చేసి ఇక మా వారు టీ పెట్టమన్నారు అనేసి ఇక టీ అయితే పెట్టేశాను. మరిగిపోయింది అన్నమాట, ఈ అడవిలో పడి దీన్ని గొడవ మర్చిపోయాను.
ఒకసారి కలిపేసుకుని టీ అనేది ఒకసారి కాగితే ఇక టీ అనేది మా హస్బెండ్కి ఇద్దామనేసి ఒకసారి పంచదార అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. సరిపడింది అనమాట. ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. పాలు వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసాను అనమాట. మళ్ళీ దీన్ని మర్చిపోతాను ఏమోననేసి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ నా వీడియో ఏదైనా మీకు యూజ్ఫుల్ అయితే మటుకు ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోవద్దు. అసలు ఇక్కడైతే టీ అయితే మరుగుతుందండి. మరిగిన తర్వాత టీ అనేది వడకట్టేసుకుని మా వారికి అయితే ఇచ్చేస్తాను నేను. ఇక్కడ వచ్చేసి మీకు బాదము అలాగే పెసలు శనగలు అనేది నానబెట్టుకుని మార్నింగే తినడం వల్ల చాలా మంచిది అంట కదండి. మా వారు తింటారన్నమాట. అదే బాదం అనేది ఇక్కడ నానబెడుతుంది అనమాట మార్నింగ్ పిల్లలకి నాకు అలాగే మా వారికి ఇంకా నానబెడతాను అనమాట. బాదం ఎక్కువ తిన్నా సరే కిడ్నీలో స్టోన్స్ వస్తాయండి. రోజుకు 3 అయితే పర్వాలేదు కానీ ఇంకా అంతకన్నా మించి ఎక్కువ తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. రెగ్యులర్గా అయితే 3-4 అంతకుమించి ఎక్కువ కూడా తినకూడదండి. ఈ మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల మనకి మా వారైతే బ్రేక్ఫాస్ట్ పెద్ద ఇష్టంగా తినరండి. ఇక ఈ మొలకెత్తిన గింజలు అలాగే ఏంటంటే పప్పాయ ఇలాంటివి ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఇక నేను ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఈ గాజు సీసాలు వేసేసుకుని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇక మా వారికి అయితే నానబెట్టేసుకుని నేనేం చేస్తానంటే నానిపోయిన తర్వాత హాట్ బాక్స్లో వేస్తే వెంటనే మొలకలు అనేది ఒక 2-3 గంటలకి కొంచెం మొలకల్లా వచ్చినప్పుడు మనం గాల్లో పెట్టేసుకుంటే మొలకల్లా వస్తుంది. మీకు మార్నింగ్ చూపిస్తాను నేను. ఇక్కడైతే 2 నానబెట్టేసుకుంటున్నాను. ఇక టీ ఇవ్వడం అయితే మర్చిపోయాను మా వారికి. ఇట్లు పడి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ని చూసేవారు నందు తెలుగు వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ అనేది చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో, మరొక మంచి రెసిపీతో, మంచి వ్లాగ్తో మరొకసారి మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.